మట్టి మనుషులను తట్టిలేపిన కవి కాళోజీ అని తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచ నలు దిశలు చాటి చెప్పిన కవి కాళోజీ అని కొనియాడారు ఆర్జేసీ విద్యా సంస్థల అధినేత కృష్ణ. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ యాస భాషను ప్రజల కోసను సాహిత్యంగా మలిచిన ఉద్యమ కవి కాళోజీ అని ప్రశంసల జల్లు కురిపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరారవి అందిస్తారు. తెలంగాణ మట్టి మనసులకు తన కవిత్వం తోటి తట్టిలేపినటువంటి కవి, తెలంగాణ అస్తిత్వం కోసం అనేక పోరాటాలకు నాంది పలికిన కవి కాళోజీ నారాయణరావు గారు. పుట్టుకనీది చావునీది బ్రతుకంతా ప్రజలదని, ప్రజల కోసం తపించిన మనిషి కాళోజీ నారాయణరావు. ఆయన జయంతి పురస్కరించుకొని ఖమ్మం ఏదైతే టిఆర్ఎస్ ఆఫీసులో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన ఏదైతే జయంతి సందర్భంగా ఇక్కడ విద్యా సంస్థల అధినేత అట్లాగే ఆర్జేసీ కృష్ణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే మీరు కాళోజీ నారాయణరావు గారు తెలంగాణ అస్తిత్వానికి ఒక సింబల్గా చెప్తాము, ఆయన్ని నివాళులు అర్పిస్తూ అంటే ఆయన కోసం ఈరోజు మనం ఏదైతే జయంతిని చేస్తున్నామో ఆయన గురించి ఏం చెప్పదలుచుకున్నారు? కాళోజీ నారాయణరావు గారు ఒక ప్రజాకవి. పెద్దలు కేసీఆర్ గారు చెప్పినట్లుగా ఈ తెలంగాణ సాధనలో ఆయన ప్రధాన భూమిక. ఎందుకంటే ఆ రచనతో ఒక ఆవేశాన్ని, ఒక మంచి వేగవంతమైనటువంటి ఆలోచనని కలిగించినటువంటి వ్యక్తి కాళోజీరావు గారు. ఉదాహరణకి మన తెలంగాణ సంబంధించి ఆ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే పోరాటం ఉందో దానిలో తెలంగాణ పట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ నాయకులు స్పందించిన వాళ్ళ మీద ఒక ఘాటైన పదజాలను వదిలాడు. ప్రాంతేతరులు గనక తప్పు చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం, ప్రాంతం వాళ్ళు తప్పు చేస్తే పాత్ర పెడతామని చాలా స్ట్రాంగ్ వాయిస్ తోటి తెలంగాణ వాదులందరినీ కూడా మరి ఒకే బాటలోకి తీసుకొచ్చాడు. ఎన్నో రచనలు గొడవ అలాంటి ఎన్నో రచనలతోటి, అంటే మనం ఒక ప్రజల్లోకి వెళ్ళిపోయి తన రచన ద్వారా తెలంగాణని సాధిస్తే మనం ఏం సాధించుకోగలుగుతామని చెప్పి చాలా చక్కగా చెప్పాడు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం మనం. దానిలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో తెలంగాణ భవన్లో ముఖ్య నాయకులు కార్యకర్తలందరూ కలిసి, అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకి ఆయన స్ఫూర్తి ఎలా విధంగా ఉండాలనుకుంటున్నారు? మనం నాటి నాయకులు వారి ఏదైతే మార్గదర్శకంలో నడవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలుగు భాషా దినోత్సవం జరుపుతున్నాం. అంటే తెలుగు భాషని నిలబెట్టుకున్నదానికి కాళోజీరావు గారిని ముందుంచి అందులో తెలంగాణకు సంబంధించి తెలుగు భాషలో ఆయనకు సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో తెలుగు భాష దినోత్సవం ద్వారా ముందుకు తీసుకెళ్తుంది. చెప్పండి మేడం, మీరు కూడా ఏదైతే తెలంగాణ ఒక ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు, అంటే కాళోజీ గురించి ఏం చెప్పదు? తెలంగాణ కవి, మరి ఈరోజు మలిదశ ఉద్యమంలో తన యొక్క రచనల ద్వారా తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకోవడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి మన కాళోజీ నారాయణరావు గారి యొక్క జయంతి ఈరోజు. వారికి మరి ఈరోజు అన్ని వర్గాల ప్రజల తరపు నుంచి జయంతి శుభాకాంక్షలు చెప్తున్నాము. ఈరోజు ఆయన మాకు అందరికీ కూడా మార్గదర్శకులు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు మేమందరం కూడా మరి ఏదైతే ఆనాడు కాళోజీ గారు మరి ఈరోజు పుట్టుకునేది చావునేది బతుకంతా దేశానికని ఏదైతే ఆయన యొక్క సందేశాన్ని ఇచ్చారో ఆయన యొక్క కార్య ఆదేశాలను అనుసరించి మేమందరం కూడా ఇవాళ నడుచుకుంటున్నాం సార్. ఏదైతే కాళోజీ జయంతిని ఈరోజు టీఆర్ఎస్ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు, కాలేజీని స్మరించుకుంటూ కాలేజీ స్ఫూర్తితోటి మేము ముందుకెళ్తామని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామ్యాన్ సుధాకర్తో చిరారవి, 99 టీవీ, ఖమ్మం. తెలంగాణ ప్రభుత్వం